కార్తీక మాసం నాగుల చవితిని పురస్కరించుకొని కమ్మంలో పూజలు నిర్వహించారు. స్వయంభూ సంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, రైల్వే స్టేషన్, డీసీసీబీ బ్యాంక్, ప్రభుత్వ మహిళా కళాశాల, ముస్తఫా నగర్, శ్రీ సీతారామ నగర్, కానాపురం, రోటరీ నగర్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాలు, వనాల్లోని పుట్టలలో భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. భక్తులకు, ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు ప్రకటించారు. నాగుల పండుగని పండుగ రోజు చవితి పండుగ రోజు మేమందరం పుట్టలో పాల్గొచ్చాము. దేవునికి దండం పెట్టుకొని వచ్చాము. పేరు నంబూరి శ్రీనివాసరావు, నంబూరి రమాక్రాంతి. అదే ఎక్కువైపోసారా? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడికి వచ్చాము. కానీ ప్రతి నెల చవితి అనేది వస్తుంది. ఈ నెల కార్తీక మాసం స్పెషల్గా చవితి వచ్చింది. అందుకే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కల్చర్ని ఇంకా ముందుకు నడపాలని హైదరాబాద్ నుంచి వచ్చాము. పూజ చేసుకున్నాము, గుడిలో పాలు పోసాము. చిన్నపిల్లలైతే మా తరగతి వాళ్ళైతే చదువు రావాలి, బుద్ధి రావాలి, ఉద్యోగం రావాలి అని మొక్కుంటారు. అండ్ పెళ్ళి కాని వాళ్ళు మంచి భర్త రావాలి, మంచి సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటారు. పెళ్ళైన వాళ్ళు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ సంవత్సరం పసిపిల్లలు
పిల్లలు పుట్టాలి అని కోరుకుంటారు. ఈ పుట్ట దగ్గర పాలు పోస్తే పుణ్యం వస్తుంది. ఈ అన్ని కోరికలు నెరవేరుతాయని కోరుకుంటూ, నా పేరు శ్రేయ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.